ఏనుడా అజేయుడా ఆధరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా అందరూ చప్పట్లు కొడదాం. స్తోత్రం. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం. స్తోత్రం. సమ్మతి లేని సుడి గుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి చిలువ చాటుని దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటుని దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా స్తోత్రం. స్తోత్రం. అందరం చప్పట్లు కొడదాం. దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరం చప్పట్లు కొడదాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రమాణము నెరవేరుటకి మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేద కరుణ నీడలు కృపా వాడలు నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలు కృపా వాడలు నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా స్తోత్రం. 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 చప్పట్లు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కందని ఉన్నతమైనది దివ్య నగరమే స్ఫటికము పోలిన సుందరమైనది
నీ రాజ్యమే, ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో వృత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో వృత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో, ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నారక్షణ శృంగము నీవే, స్వరాచన చేసేదనీకే, నా స్తుతులర్పించేదనీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో ఉన్నాం మనందరమే. తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నప్పుడు యవనస్తులందరూ పక్కన ఉన్నారు, మేమందరం ఒక పక్కన ఉన్నాం. యవనస్తులందరూ అక్కడ అంత దూరం నుంచున్నారు. వరుసనే నుంచోమని అడయ్య గారు, నుంచోమంటే అందరూ నుంచున్నారు. అందరూ నుంచుంటే ఇక్కడ పెద్ద కోనేరు, కోనేట్లో అయ్యగారు నుంచుని ఉన్నాడు. అయ్యగారు నుంచుని, అయ్యగారు అంటే ఒక ఆయన నుంచుని ఉన్నాడు, చాలా ఎత్తుకున్నాడు ఆయన. నుంచుని ఉంటే ఆయన నేనేమన్నానంటే, ప్రభువా నాకు దర్శనాలు చూపించు, నాకు నీ ఆత్మ కావాలని నేను నిత్య ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కొన్నా ఎప్పుడు నేను దేవుణ్ణి అడుగుతాను, ఒంటరిగా ఉండి నేను ఎప్పుడు ప్రార్థించుకుంటాను. ప్రభు నన్ను ఈ 21 దినాల్లో నాకు దర్శనాలు చూపించమంటే, ప్రభు ఫస్ట్ రోజునే నాకు అయ్యగారు ఈ పిల్లలందరూ యవనస్తులందరికీ బాప్టిస్మలు ఇస్తున్నాడు. కోనేరు, ఆ కోనేరు చుట్టూరు మామూలుగా ఇట కంచిలాగా వేసారు, దాని చుట్టూరు తీగ వేసారు, మెట్లు ఉండయి, ఆ మెట్లు ఎండి ఎండాటికిలాగా ఉండయి. ఆ మెట్లు దిగి వెళ్ళి అయ్యగారు యవనస్తులందరికీ బాప్టిస్మలు ఇస్తున్నాడు. ఎత్తంటే అంటున్నారు, అమ్మో మా అమ్మాయి తీసుకుంది, మా అమ్మాయి తీసుకుందని చాలామంది అంటున్నారు. కృష్ణాప్రభోళ్ళు అసలు అన్ని ఊళ్ళోళ్ళు ఉండరు, అన్ని ఊర్ల పిల్లలు యవనస్తులు అందరూ, అసలు పెద్దోళ్ళు అంటూ ఎవరూ లేరు. పిల్లలందరికీ ఎత్తున్నాడు. ఎత్తంటే నేను అంటున్నాను, ప్రభువా నువ్వు అందరికి ఎత్తున్నావు, ఇంకా చాలామంది ఉండరు. కానీ నేను ప్రభువుని అడుగుతుంటే ప్రభు అన్నాడు, అమ్మా దినదినము బోళ్ళు మంది మారుతారమ్మా. దేవుడు నాతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు 3వ రోజున సోమవారం అయిపోయింది, మరి మంగళవారం బుధవారం తెల్లవారుజామున నాకు పెద్ద చెట్టు, ఆ చెట్టు నిండా జాంకాయలు ఉన్నాయి. అయ్యగారు సంతానాల కోసం ప్రార్థించమంటుంటే చేస్తుంటే ఆ జాంకాయలు బాగా ఎర్రగా ఉన్నాయి. ఎర్రగా ఉంటే ఆ కాయలన్నీ కోసి అయ్యగారే మనిషి మనిషికి పంచుతున్నాడు. పంచుతుంటే నేను అన్నానయ్యా, కాయలన్నీ పంచుతున్నాం, మాకెవేంటంటే మీకెందుకమ్మా, మీరు తీసుకోకూడదులే, ఎత్తన్నానని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యగారు చాలాసార్లు అయ్యగారికి ఏసయ్యే వచ్చి అయ్యగారిని దర్శిస్తున్నాడు. ప్రతి విషయంలో అయ్యగారిని దర్శిస్తున్నాడు. ప్రతిరోజు నేను అయ్యగారిని దర్శిస్తాం దేవదూతలు, మరి అయ్యగారి దగ్గర మాట్లాడతాం, అయ్యగారితో మాట్లాడతాం, అయ్యగారిని దర్శిస్తాం. అయ్యగారికి ఎత్తుకొచ్చి ఎంత మూట అయితే ఒక దేవదూత పైనుంచి దిగొచ్చి అయ్యగారికి మూట ఇచ్చింది, పెద్ద మూట. మరి ఆ మూట ఏమైంది నాకు తెలియదు, కానీ మరి నేను చాలా దర్శనాలు చూశాను.
చెప్పాను. ఆ దర్శనాలని చెప్తే ఈ రోజంతా సాలదు. మరి దేవుడు నాతో ప్రతి ఒక్క విషయంలో నాతో ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను. కానీ నమ్మని వారికి ఎరుతాను. అది దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ప్రభువ. నువ్వే మాట్లాడమని నేను మాట్లాడు. ప్రతి విషయంలో దేవుడు నాకు అన్ని సహాయాలు చేస్తున్నాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. నీవు ప్రభు చెంగు ముట్టేటంత సమీపంగా ప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? నువ్వున్న స్థితిని, పాపపు స్థితిని, అపవిత్రపు స్థితిని, అన్యాయపు జీవితాన్ని, స్వార్థపూరితమైన జీవితాన్ని, అనవసర విషయాలన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళితే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు గనుక. హల్లెలూయా. నో ఫియర్, భయం లేదు కనుక, ఎందుకంటే దేవుని పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఊరంతా చుట్టాన్ని బాగానే ఉంది కానీ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు అంటే, ప్రవక్త గారు ఏమన్నాడంటే, ఏం పర్లేదు కానీ ఒక కొత్త కొండే ఒకటి ఎత్తురా, కంగారుపడు మా కాదు, భయపడు మా కాదు, ఆ నీళ్ళు తీసుకురా. ఏ నీళ్ళు చెప్పాలి మీరు? ఏ నీళ్ళు? ఆ చేదు నీళ్ళు తీసుకురా పోయి. కాదయ్యా చేదుకుని, అరే కొత్త కొండది, కొత్త కొండలో చేదు నీళ్ళు ఏంటి? పోయి అమ్మా పోయి. నేను పోయాలి, నీకెన్ని కావాలి, రాకడానికి ఎంత నీరు కావాలి? అంత నీరు పోయి పోసారు. పోసిన తర్వాత కాసు ఉప్పు తీసుకురా, ఉప్పు వేసాడు. ఉప్పు వేసిన తర్వాత ఇక దాగు అవ్వా, పోసింది చేదు, వేసింది ఉప్పు, చేదు ఉప్పు రెండు కలిసి ఏమవుతుంది? అది మధురం అయిపోయినాయి. ఎంత మధురమో మనకెంత మధురమో, యేసు నామమే అతి మాధుర్యం మాధుర్యం, క్రీస్తు నిరుగుటే మనకానందం ఆనందం, ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలని 5,000 మందికి ఆహారమిచ్చినాడుగా, యాయిరు కుమార్తెను బతికించినాడట, ఆచరణను సమాధిని లేపినాడగా. 5 రొట్టెలు రెండు చిన్న చేపలను 5,000 మందికి ఆహారమిచ్చినాడుగా, 12 దంపలు ఇంకా మిగిలినాయిగా. ప్రభువే అతి ప్రియుడే, లాజరును సమాధి నుండి ఎంత మధురమో మనకెంత మధురమో. చేదు నీళ్ళు మధురం అయిపోయినా లాజరు సమాధి నుంచి లేచారు. 5 రొట్టెలో రెండు చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. భయపడవద్దు, చెప్పగట్టు. దేవుడి దానియేలు ఉపవాస ప్రార్థనలో చేసిన అద్భుతమైనటువంటి ఇంకో కార్యం, ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో. హల్లెలూయా. ఇదిగో ఈ తండ్రి శంఖనున్నాడు, ఈ బొడ్డోడి వీడిని చూశాడా, వీడి తలకాయ ఎంతలా ఉందో, ఈ ఒంటి నిండా అంత జ్వరం ఉంది, వీడికి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పుట్టిన గానించి 102 జ్వరమే. ఎప్పుడు వస్తుందో పోద్దో, ఎప్పుడు పోద్దో తెలియదు. అన్ని టెస్టులు చేశారు, ఎన్ఆర్ఐకి వెళ్ళారు, పెద్ద పెద్ద టెస్టులు చేశారు. ఈ పిల్లోడు చేసిన టెస్టులు ఢిల్లీ దాకా వెళ్ళి ఏమీ ప్రయోజనం లేదు. ఆ రెంట్లో ఉన్న రోగం పోలా. దేవునికి మహిమ. చేదు నేలలోనికి ఉప్పు పడినట్లు ఈ ఇంటిలోనికి, తల్లిలోనికి, బిడల్లోనికి దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే దానియేలు ఉపవాస ప్రార్థనలు మొదలైనయో దేవుడి తల్లిని దర్శించటం మొదలుపెట్టాడు. చెప్పలు పడతాం గట్టిగా అందరూ ఒకసారి.
ఎప్పుడైతే దానియేలు ఉపవాసం ప్రార్థనలో ఈ తల్లి మొరపెట్ట మొదలు పెట్టిందో, భార్యాభర్తలు ఇద్దరు కూడా మందిరానికి రావటం మొదలు పెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ కుమారునికి దేవుడు స్వస్థత ఇచ్చేసాడు. మందులు స్వస్థదేవులా, డాక్టర్లు స్వస్థదేవులా, వైద్యులు స్వస్థదేవులా. నా యేసయ్య రక్త యేసయ్య బాగు చేశాడు. పట్టాల్చపడలే అందరూ కూడా. ప్రార్థన శక్తివంతమైంది. చేదు చేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఈయన పెద్ద ఇంజనీర్, ఈయన మామూలుడు కాదు. వీడు మా మేనమామ కొడుకుడు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని కాదు, ఫంక్షన్లు వచ్చిన వెళ్ళేవాడిని కాదు. ఏదో దారిలో కనపడితే అత్త మామ బాగున్నారా, ఎరా బాబు బాగున్నారా అంతే. నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. దేవుడు బిడల్ని బాగు చేయాలని సంఘం అందరితో ప్రార్థన చేసాం. మనం అందరం సంఘం అందరూ ప్రార్థన చేసాం. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేనున్నా లేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా చెప్పలా. నేనుండా లేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండా లేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనంతా అయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ తల్లి ఇప్పుడు ఏమంటుందంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. చెప్పబడ్డానికి అందరూ కూడా హల్లెలూయా. నాకు యేసయ్య కావాలి, నేను బాప్తిసం పొందుతాను, యేసయ్య కోసం బతుకుతాను, యేసయ్య కోసం జీవిస్తాను. చెప్పబడ్డా గట్టిగా చెప్పబడ్డా హల్లెలూయా. పోరిక తరబాలు రసబ రితరబాలు రసబాలు రియా తరబాలు రబ యేసు రక్తం. హల్లెలూయా. దేవుని కార్యం ఇది, దేవుడు చేసిన అద్భుతం ఇది. ఈ ఉపవాస కొడుకుల్లో దేవుడు చేసిన అద్భుతం ఇది. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన కార్యం ఇది. దేవుడి బిడ్డను బాగు చేశాడు. జ్వరం లేదు కేటల్లోకి. దేవుడిని గొప్ప నెమ్మది ఇచ్చాడు. అందుకే ఈ అమ్మ ఇప్పుడు ఏమనుకుంటుందో చెప్పనా, ఇక నేను బాప్తిసం పొంది యేసయ్య కోసం బతుకుతాను. ఎంత ఆశ్చర్యకరుడు నా దేవుడు, మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. భయపడాల్సిన అవసరం, ఉప్పు తీసుకురా, ఆ చేదును తీసుకురా, చేదుని పారే అన్నా యేసయ్య. నీ పాపపు బ్రతుకుతురా, నీ వ్యాధితో రా, నీ సమస్యతో రా, నీ శ్రమలో రా, నీ కష్టంలో ప్రభు దగ్గరికి రా. రమ్మను చల్లాడు నిల్ల ప్రభు యేసు వాంచేతన కారము చాచి రమ్మను చల్లాడు కన్నీరం తాతుడు చూను కన్నీరంతా తుడుచును కను పాప వలక పాడు కష్టములు వచ్చినను నష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కష్టములు వచ్చినను నష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏం తుడుస్తాడు అందరు చెప్పాలి, నేను ముగించేస్తున్నా. ఏం తుడుస్తాడు? కన్నీరంతా తుడుస్తాడు. దేవుడు ఎవరి పక్షానుంటే వారు భయపడాల్సిన అవసరం. మీతో చాలా ఎన్నో విషయాలు తెలియచేయటానికి నా హృదయం ఉప్పొంగుతుంది, కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. మహోన్నతుడైన మా దేవ, శక్తిమంతుడైన నా తండ్రి, ఈ లోకంలో మేము స్వార్థపూరితమైనటువంటి బ్రతుకులతో భక్తితో వ్యర్థముగా మా జీవితాన్ని వెళ్ళబోచడం కాదయ్యా.
పై పైకి భక్తిగా కనపడటం కాదు, ఏదో భక్తి చేస్తున్నాను అంటాం కాదు. ప్రజలు ఎదుట స్వార్థాన్ని నాలో నుంచి తీసేసుకుని, పాపాన్ని నాలోంచి తీసివేసుకుని, అపవిత్రత నాలోని తీసేసుకుని, నీ ఎదుట పవిత్రుడుగా, నీ ఎదుట పరిశుద్ధుడుగా, పలు వేదాలు మత గ్రంథాలు పాపమి సోకని పరిశుద్ధుడు పాప పరిహారార్థమై తిరిగి లేచిన దైవ నిరుడుగా 2024 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చి నువ్వు చేసిన ఆ రక్షణ కార్యం, ఆ సిలువ చెంతకు నేను చేరి ఈ సన్నిధిలో ప్రార్థించే కృప నాకు ఇవ్వయ్యా. ఎందరైతే విశ్వాసముతో వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ పాదాల వద్ద కనిపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, నీ నామములో అట్టి వారి జీవితాల్లో ఈ మధ్యాహ్నం అద్భుతాన్ని మీరు జరిగించుదురు గాక, వారికి విడుదల కలుగు చేయుదు గాక, వారి శరీర ఆత్మీయ స్వస్థత కలుగును గాక, వారి వ్యాధి రోగ బాధ నుంచి విడుదల పొందుకుందరు గాక, అవమానములోంచి విడుదల, నిందలలో నుండి విడుదల, అవమానముకు బదులు పూదండను వేయుదు గాక, ప్రతి అంధకార బంధకాలు చీకటి కార్యాలలోంచి వాడి విడుదల పొందుకుందురు గాక, నీ మహిమ కొరకుని బిడలు జీవించుదురు గాక, బ్రతుకుదురు గాక. నెమ్మది ఇచ్చినందుకు అందనాలు, విడుదల ఇచ్చినందుకు అందనాలు, స్వస్థత ఇచ్చినందుకు అందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు అందనాలు, ఆయుష్ ఇచ్చినందుకు అందనాలు. యేసు ప్రభు దివ్యనామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొత్త కుండ, కుండలో ఏ నీళ్ళు? చేదు నీళ్ళు. చేదు నీళ్ళలో ఏమేశారు? ఉప్పు వేశారు. నీళ్ళు ఏమైపోయినాయి? మధురమైపోయినాయి. మన జీవితాన్ని మధురంగా మార్చడానికి మన ప్రభు వచ్చారు. శ్రమ లేదు, శోధన లేదు, ఉన్నా జయమే, ఉన్నా విజయమే, ఉన్నా బలమే, ఉన్నా శక్తే, అన్నిటి మీద జయమే. ఆమేన్. జయ జీవితమే. ఈ లోకంలో ప్రభు మన కొరకు ముద్రించాడు. ఎంత ఘోర పాపాత్ములమైనా ప్రేమతో పిలుచుచుండి, ఎంత భయంకరమైన స్థితి అయినా మన యేసయ్య వాటన్నిటిలోని విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మన మధ్యలో యేసయ్య నాకు ఆ సమాధానం కావాలి, నాకు ఆ మధురమైన జీవితం కావాలి, నీ మధురమైన ఆ ప్రేమ నా జీవితంలో ఎప్పుడూ నేను అనుభవిస్తూ నీ కొరకు నేను బ్రతకాలి. కమింగ్ టు మై హార్ట్, నా హృదయంలోనికి మీరు రండి. నేను నా హృదయాన్ని ఇచ్చేస్తున్నాను యేసయ్య, నా కోసం నేను ఇక బ్రతకను, స్వార్థంతో కొన్ని బ్రతుకు నేను బతకను, స్వార్థంతో కొన్ని జీవితాన్ని నేను జీవించను, నీకోసమే నేను బ్రతుకుతా అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఎంతమంది అయితే చేతులు ఎత్తారో నా తండ్రి, వారందరూ నీ ఆత్మ చేత నింపబడుదురు గాక, నీ ఆత్మ చేత నింపబడుదురు గాక. వారి బలహీనతలన్నీ, అవిధేయతలన్నీ, ఆటంకాలన్నీ వెనక్కి నెట్టివేయబడును గాక, నూతన శక్తితో నింపబడుదురు గాక, నూతన బలముతో నింపబడుదురు గాక, నూతన ఆరోగ్యంతో నింపబడుదురు గాక, నూతన ఆశీర్వాదంతో నింపబడుదురు గాక, నూతనమైన హృదయంతో నింపబడుదురు గాక. యేసు నామములో నీ ఆత్మ చేత వారిని బలపరచుదురు గాక. యేసు నామను అడుగుచున్నాను తండ్రి. అయ్యా నా హృదయంలోనికి రా, ఇప్పుడు దాకా నేను దూరంగా ఉన్నాను, ఇంకా నువ్వు నేను బాప్తిసం పొందలేదు, ఇక నేను నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను, వాళ్ళ చేతులు ఎత్తండి, నుంచోండి, వాళ్ళు నిలబడండి, రండి. ఈ ముగ్గురు కోసం ప్రార్థన చేద్దాం. బాప్తిసం పొందుతున్నావా? అద్భుతం. కుమారుని మీరు దీవించండి, అభిషేకించండి, ఆత్మతో నింపు. ఈ కుమారుని మీరు దీవించండి, అభిషేకించండి, ఆత్మ నింపు. ఈ కుమార్తెను దీవించండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి. జీవితం శుద్ధీకరించును, పాప జీవితం నూతనమౌ, ఈ జీవితం సత్యవాక్యమునందు
Sorry.